తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. వేగింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఆదరణ పథకం ద్వారా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అందజేస్తున్న ఆధునిక పనిముట్లను సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పేదరికంపై గెలుపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి లబ్ధిదారులకు ఆధునిక పనిముట్లను పంపిణీ చేశారు. కుల వృత్తుల వారి సంక్షేమం కోసం ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి 90% సబ్సిడీతో ఆధునిక పనిముట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదరణకు 1200 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రెండవ విడత కార్యక్రమంలో 50,000 మంది లబ్ధిదారులకు 100 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు కరక సత్యనారాయణ, చదలవాడ స్వర్ణలత, ఎంపీపీలు వృత్తుల చిన్నయ్యమ్మ, ఎస్ లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, తాండవ ప్రాజెక్ట్ అధ్యక్షులు పి కొండబాబు, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ బివి రమణ, మున్సిపల్ కమిషనర్ జి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు మళ్ళీ 1,00,000 మంది ఇస్తున్నాం అంటే కుటుంబాలన్నీ ఆదాయం పెంచుకుని ఆనందంగా ఉండాలన్నది ప్రభుత్వం ధ్యేయం. అయితే నా బాధ ఏంటంటే ఒక విషయం చెప్పాలి, మీరు బాధపడదు. 26,000 రూపాయలు మిషను బజార్లో, 26,000 రూపాయలు వాషింగ్ మిషన్, దాంట్లో సగం డబ్బు గవర్నమెంట్ సబ్సిడీ, 30% బ్యాంకులోను, 10% మీరు కట్టాలి. అది ఒరిజినల్గా మేము పెట్టిన రూలు. కానీ బ్యాంకు వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడేశారు మధ్యలో. ఎందుకు పెట్టి ఆల్ది కూడా తప్పు కాదు, ఆల్ది కూడా తప్పు అన్నాం. 26,000లో మీరు 2,000 రూపాయలు కడితే మిగతా డబ్బు అంతా చంద్రబాబు నాయుడు మీ పేరు మీద ఇచ్చేస్తున్నాడు సబ్సిడీ మీద. అంటే ఇటువంటి కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మన విశాఖపట్నంలో ఆధారణ నెంబర్ 1 అని ఇచ్చాం మొన్న. ఆ మధ్యన మన బొడ్డుపేలు ఇచ్చినట్టు కాదు, 1,200 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. మరి కార్యక్రమాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదో ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మనం తీసుకెళ్ళిపోతున్నాం అని అనుకోకుండా ఈ కార్యక్రమం ద్వారా మీ కుటుంబానికి ఆదాయం వచ్చి ఆ ఆదాయంతో మీ భర్త, భార్య, పిల్లలు ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కానీ ఇవాళ రోజులు మారిపోయాయి. బీసీలు అంటే కుల వృత్తులు. మన చిన్నప్పుడు ఏంటంటే కుల వృత్తులు బీసీలు అంటే ఒక్కొక్క కులం ఒక